మన కుప్ప ముద్దె బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆశా జ్యోతి, మన ప్రియత, మన నాయకుడు ఆశా జ్యోతి, మన కుప్ప ముద్దె బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి కాబోయే సీఎంని మాకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష లక్షం ఓటు. మన చిత్తూరు జిల్లాలో 80,000 ఈ దివాంగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీకు కలిసి ఒక్కటిగా లక్ష ఓటు మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన దివంగులు, ప్రతి ఒక్కరిని అన్ని 14 నియోజకవర్గాల్లో ఒక్కటి కలిసి లక్ష ఓట్లు గెలిపించుకొని మనకి ప్రతి నెల 6,000 రూపాయలు హామీ ఇచ్చినారు. అదేవిధంగా 350 యూనిట్లు కరెంటు ఫ్రీగా సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రమే అది. అదేవిధంగా అపాయింట్మెంటు మన దివంగులకు మాత్రమే, దివంగులకు అపాయింట్మెంట్ ఇల్లు కట్టించే హామీ ఇచ్చినారు. అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ మన దివంగులు మేము అంతా కలిసి ప్రతి ఒక్కరికి ఆయన లక్షల ఓట్లని గెలిపించుకున్నాని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విలేకరుల మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే, మరి మన కుప్పం నియోజక కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు 80,000 మంది మన జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు బ్రతికేదానికి ఈ 6,000 రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారికి 350 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరులో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి హడ్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది. ఉచితంగా ఇళ్ళు ప్రభుత్వమే ఇచ్చే విధంగా తెలియజేసినారు. కాబట్టి ఆయనకు ఈరోజు వికలాంగుల తరఫున మన కుప్పం నియోజకవర్గ వికలాంగులే కాకుండా జిల్లాలోని వికలాంగులు, రాష్ట్రంలోని వికలాంగులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తున్నాము.